కోల్కతాలో కేంద్ర మంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ పంచకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తలే దాడి చేసినట్లుగా మురళీధరన్ ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ టెటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మురళీధరన్ ఆరోపిస్తున్నట్లుగా ఇది ప్రత్యర్థులు చేసిన దాడి అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? సుధా, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ లా సాగుతా ఉంది. ఎన్నికల సంగ్రామం సాగినటువంటి 6 నెలల కాలం లోపల ఇలాంటి దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతి విమర్శలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, ఫలితం వెలువడింది. ఆ తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అయినా సరే అక్కడ ఈ ఎన్నికల అనంతరం గొడవలు కూడా ఆగడం లేదు. ఎన్నికల సమయంలో గొడవలు పడ్డటువంటి 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల అనంతరం కూడా, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గొడవలోకి దిగడం, ప్రాణాలు కోల్పోవడం ఇక్కడ బాధాకరమైనటువంటి అంశంగా మనం గమనించవచ్చు. ఫలితాలు వెలువడ్డటువంటి వెలువడ్డ రోజు తెల్లవారి కూడా అక్కడ అల్లర్లు చెల్లదేగాయి. దాంట్లో పలువురు ప్రాణాలు కూడా పోయాయి. ఈ ప్రాణాలు పోయిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళే అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. దాడులు చేసిన వాళ్ళందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి తోడుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న కోల్కతా వెళ్ళినటువంటి ఆయన నిన్న, ఈరోజు కూడా అక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉండి తమ కార్యకర్తలకు ధైర్యం చెబుతాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తరుణం లోపల కేంద్ర మంత్రి మురళీధరన్ కారుపై దాడికి సంబంధించినటువంటి వార్తలు వెలువడ్డాయి. వెస్ట్ మిడ్నాపూర్లో జరిగినటువంటి, జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనలో తన కారు అద్దాలు గాయపడ్డాయని, తన కారు అద్దాలు ధ్వంసమైపోయాయని, తన వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారని చెప్పేసి మురళీధరన్ పేర్కొంటున్నారు. ఆయన కొన్ని ఫోటోలను కూడా ట్వీట్లో విడుదల చేశారు. ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తా ఉన్నాం అవే ఫోటోలు. ఆ దాడి లోపల ధ్వంసమైనటువంటి కారును ఆయన ట్వీట్ చేశారు. కొంతమంది కర్రలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి ఈ సంగ్రామం ఎక్కడికి దారి తీస్తుందని చెప్పేసి ఇరు పార్టీల సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుధా, రైట్ సార్, థ్యాంక్ యూ.